ప్రారంభం జరిగినాయి అంతే, ఇంకా రావాలి. ఇప్పుడు మొన్న రిలయన్స్ ఒకటి చెప్పింది గగన విద్యుత్తు, అదే తన పేరేంటి, అదాని వాళ్ళు, అదాని వాళ్ళది విండ్ పవర్ అయినా లేకపోతే సోలార్ పవర్ అయినా ఇవన్నీ కూడా అవి అవి ఇంకా లైన్ లోకి రా. ఇప్పుడు ఏమవుతోంది, విపరీతమైనటువంటి కాస్ట్ పడుతుంది. సాధారణంగా ఒక ప్రభుత్వాలకి కొంత రెస్పాన్సిబిలిటీ అని ఉండాలా, సరైన మానిటరింగ్ సిస్టమ్ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి లెక్క తీసుకుని ఇప్పుడు ఎలా ఉంటుంది కరెంట్ది, ఎస్టిమేటెడ్ ప్లాన్స్ అంటారు. ఇది వేయడానికి లక్షలకు లక్షలు జీతాలు, మీకు తెలుసో తెలియదో, మామూలు ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా విద్యుత్ శాఖ వాళ్ళ జీతాలు ఎక్కువ వీళ్ళందరికంటే కూడా. ఎట్లాగంటే ఒకప్పుడు వీళ్ళకి వాళ్ళకి మధ్యన వేరియేషన్ చాలా ఎక్కువ ఉండేది, విద్యుత్ ఉద్యోగులకి తక్కువ. దీన్ని 90లలోనో ఏమో ఒక ఫార్ములా పెట్టారు వీళ్ళను కూడా మిగతా వాళ్ళతో సమానం చేయడానికి అనేసి, ఈ డివిజన్ అప్పుడు దానికి ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఏమనంటే జీతాలు 4 ఇయర్స్ ఒకసారి పెంచుతారు కదా, ఈ మన ఇది వేస్తారు కదా పే రివిజన్ వేసినప్పుడు, అది అమలు చేసేటప్పుడు ఒక ఇంక్రిమెంట్ వేయాలి వీళ్ళకి అదనంగా. అట్లాగా మిగతా వాళ్ళతో సమానంగా వచ్చేదాకా ఇంక్రిమెంట్స్ ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కటని చేశారు. ఇది ఏమైపోయింది, 2006లోనో 2010లోనో పూర్తయిపోయింది, 2004లో అయిపోతే అప్పటితో ఆగిపోవాలి కదా. కానీ సైలెంట్ గా అక్కడ ఎవడు అడిగేవాడు లేడు, అంతకుముందు ఎప్పుడో కదా చేసేసింది, తర్వాత గవర్నమెంట్ మారిపోయినాయి కదా, ఎవరికి తెలియదు కదా ఈ సిస్టమ్ ఉంది కాబట్టి. వీళ్ళు ప్రతి ఏడాది కూడా ప్రతి పిఆర్సీతో పాటు పెంచుకుంటూ పోయారు. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఇవాళ 3 లక్షల జీతాలు, 3.5 లక్షలు, 5 లక్షలు